క్రీస్తు యేసుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ, ఈ దబస్సు కాలం 5వ ఆదివారముని కొనియాడటకు దేవుని ప్రేమలో ఎరుగుటకు మనను ప్రేమతో ఆహ్వానిస్తున్నది. ఈరోజు ప్రతి ఒక్క పట్టణాన్ని కూడా మరణం పునరుద్ధానంని కూర్చి మనకు నేర్పిస్తుంది. దైవజనులారా, ఎప్పుడు ఆదాం అవ్వ తినకూడదని పండుని తిన్నారో దాని వలన మరణం లోకంలో ప్రవేశించింది అని మనకు తెలుసు. రోమేర్ 6:23 ప్రకారం పాపానికి వేతనం మరణం. నరుడిని దేవుడి నుండి వేరుపరచి, నిరంతరంగా దేవు నుండి ఆయనను వేరుపరచి ఆనందం పొందాలనేది సైతాను ఆశ. అందుకే ప్రతి ఒక్కరిని పాపం చేపించి, ప్రతి ఒక్కరిని దేవుని నుండి దూరం చేసి వారు ఆత్మ నశించిపోయినట్లుగా సైతాను చేస్తూనే ఉన్నాడు. దాని కొరకు ఆయన పంపుతున్న ఆయుధములు ఎన్నెన్నో: వ్యాధులు, బాధలు, కన్నీరు, కష్టం, బలహీనతలు, ఓడిపోవటం, ఒండరితనం, మరణ భయం, చీకటి శక్తి అని ఎన్నెన్నో కార్యాల వలన నరుడిని ఆయన తాకుతూనే ఉన్నాడు. ఆయన పంపుతున్న చివరి ఆయుధం మరణం. ఈ మరణంని చూసి భయపడలేని వాడు ఎవరూ లేరు. ఎంత పెద్ద రాజు అయినా సాధారణ ఒక రైతులు కూడా మరణమంటే భయపడుతున్నాడు. ఈ మరణం భయమును మనుషులలో కలిపింపచేసి, ఈ మరణ భయమును వారికి ఇచ్చి, ఆ మరణ భయంలోనే వారు ఉండినట్లుగా చేసి, పరలోకం, దేవుడు అని కార్యములు వారు మర్చిపోయినట్లుగా చేసి ఉన్నంత వరకు సంతోషంగా ఉంటాం. ఈ భూలోకమే నిరంతరం, శరీరమే సకలం, అన్ని కోరికలను తీర్చుకొని జీవించటమే జీవితమని వారు తలంపులను మార్చి చివరిగా మరణ పరిస్థితిలో వారు ఆత్మ నరకానికి పోయినట్లుగా ఆయన చేస్తున్న సమయమున యేసుప్రభు రాకట మనకి మరణం నుండి నూతన శక్తిని ఇచ్చి నిత్య జీవితం దయచేస్తుంది అని ఒక సత్యమును ఈరోజు మనకు పట్టణాలు తెలియపరుస్తున్నాయి. దానిలో మొదటి పట్టణం యెషయేల గ్రంథం 37:12-14 వరకు. పాత నిబంధనలో యెహోవా దేవుడు ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా ఏమేమి పలికాడో అదన్నీ కూడా నూతన నిబంధనలో యేసుక్రీస్తు జీవితంలో నెరవేరినది. యేసుక్రీస్తులో ప్రతి ఒక్క ప్రవచనం కూడా నెరవేరుస్తుంది. ఈ మొదటి పట్టణం దేని గురించి? నేను మీ సమాధులను తెరుస్తాను, నేను వచ్చి మిమ్మల్ని సమాధి నుండి లేపుతాను, మళ్ళీ మిమ్మల్ని జీవింపచేస్తాను, ఇస్రాయేల్ దేశంలో మిమ్మల్ని జీవించినట్లుగా చేస్తానని దేవుడు పలుకిన వాగ్దానం. ఇది ఎప్పుడు జరగబోతుంది, ఎవరి ద్వారా జరగబోతుంది అని మనం ఎదురు చూస్తూనే ఉండగా సమాధులు తెరవబడబోతున్నాయి. చనిపోయిన వాళ్ళందరూ కూడా జీవంతో లేవలెత్తబడతాడు. మనం ఎక్కడ చూస్తున్నాం? మత్తయి సువార్త 27:52 యేసుక్రీస్తు పునరుద్ధానమైన 3వ రోజున ఆయనతో కలిసి సమాధిలో ఉంచబడిన వాడు చాలామంది లేపబట్టాడని, గ్రామములో అందరికీ కనిపించాడని అక్కడ రాయపడి ఉన్నది.
మరణాన్ని గెలించిన ప్రభుడు దేవుడే, యేసు ప్రభువే. మరణాన్ని మరణింపచేసిన దైవం యేసు ప్రభు ఒక్కడే. ఆయనను విశ్వసించిన వారు, ఆయనను నమ్మిన వాడు జ్ఞానస్నానం పొంది ఆయన కొరకు జీవించి మరణించి సమాధి చేయబడినను యేసు ప్రభు పిలుస్తుండగా వారందరూ లేపబడపోతున్నాడు. రెండవది రాకడలో ఆయన స్వరమును విని లేపబడినవాడు, యేసుని విశ్వసించిన వారు ఆయనతో పరలోకం వెళ్ళటం, లేపబడి యేసుక్రీస్తుని విశ్వసించకుండా జీవించిన వారికి నరకమని తీర్పు విధించబడటం మనం చూడబోతున్న ఒక కార్యం. కనుక ఈ మొదటి పట్టణం మనకు పలుకుతున్న ఒక సత్యం, దేవుడు మరణం నుండి మనం లేపబోతున్నాడు. 14వ వచనం, యెషయాలు గ్రంథం 37:14, నా జీవమును నా శక్తిని మీకు ప్రసాదిస్తాను. హల్లెలూయా. యోహాను సువార్త 20:22 యేసుక్రీస్తు తన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నట్లుగా పాత నిబంధనలోనే నేను నీకు నా ప్రాణంని ఇస్తానని దేవుడు పలికిన ఒక ప్రవచన అక్కడ రాయపడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అన్నిటినీ చెప్పుతున్న దేవుడు అన్నాడు, అంటున్నారు, ఒకనాడు మిమ్మల్ని అందరినీ సమాధి నుండి లేపినప్పుడు నేనే దేవుడు అని మీకు తెలిసిపోతుంది. మీ అందరికీ నేనే దేవుడు, పలికిన దేవుడు, మిమ్మల్ని నడిపించిన వాడు, యెహోవా దేవుడు అని మీకు తెలిసిపోతుంది అని ఆయన పలుకుతున్నాడు. హల్లెలూయా. రెండవది పట్టణం, పుణిత పౌలు గారు రోమిలకు రాయిసిన లేఖ 8వ అధ్యాయం 8:11 మనకు రెండవది పట్టణంలో ఇవ్వబడి ఉన్నది. ఎవరెవరు శరీరంలో జీవిస్తున్నారో, శరీర ప్రకారంగా జీవిస్తున్నారో, వారు తండ్రిని సంతోషపరచలేదు, దేవుని సంతోషపరచలేదు. శరీర కోరికలు ఆత్మ కోరికలకు విరోధంగా ఉన్నాయి. ఆత్మ ఆశించినది నీ శరీరం చెయ్యటకు అనుమతించదు. కనుక మనం అట్లనే వదిలినా ఈ శరీరం, దాని వ్యామోహం, మనం దానిలో జీవిస్తున్నప్పుడు దానికి వెతనం మరణం. ఈ శరీరం నశింపబడుతుంది, మన ఆత్మను కోల్పోతాం. అందుకే దేవుడు పునీత పౌలు గారు ద్వారా 9వ వచనంలో ఏం పలుకుతున్నారంటే, యేసుక్రీస్తుని ఆత్మను మీలో పొంది ఉండండి. యేసుక్రీస్తుని ఆత్మను పొంది ఉన్నవాడు యేసుక్రీస్తు ఆశపడుతున్నదిని తన జీవితంలో నెరవేరుస్తారు. యేసుక్రీస్తుని ఆత్మ యేసుక్రీస్తులో ఉండిన ఆలోచనను, ఆయన మనసును మనకు కలిగింపచేసి యేసువలే మాట్లాడటకు, యేసువలే ఆలోచించుటకు, ప్రవసించుటకు ఆ ఆత్మ మనల్ని నడిపిస్తుందని పౌలు గారు అంటున్నారు. హల్లెలూయా. ఈ యేసుని ఆత్మ నాలో ఉన్నప్పుడు ఫిలిప్పీ 2:5 మనం చూసినట్లుగా యేసుక్రీస్తుని మనసును కలిగి ఉన్నట్టు ఒక రెఫ్రిజిరేటర్ ఉన్నదండి, అది లోపల ఉన్నదన్నీ కూడా పాడవకుండా చూసుకుంటుంది. ఒక ఫ్లాస్క్ ఉంటుంది, ఒక వేడి నీళ్ళు పోస్తున్నప్పుడు చివరి వరకు ఆ వేడి పోకుండా కాపాడుతుంది. హల్లెలూయా. అదే విధముగా మనలో ఉన్న యేసుక్రీస్తుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే ఆయనలాగా జీవించుటకు మనకు తోడ్పడుతుంది. ప్రతి నిమిషం నేను ఎవరు, దేని కొరకు సృష్టింపబడ్డాను అని నాకు పరిశుద్ధంని కూర్చి బోధించి, పరమ రహస్యంని బోధించి నన్ను నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా పరిశుద్ధ ఆత్మలో నేను జీవిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ఆత్మలో నేను ఉంటున్నప్పుడు యేసయ్య వలే జీవించగలను, ఆత్మలో జీవించగలను. పౌలు గారు గలాతీ 2:20 పలికినట్లుగా ఇంకా జీవించినది నేను కాదు, నాలో యేసుప్రభువే జీవిస్తున్నారని మనం చెప్పగలం. అప్పుడు ఈ శరీరం మరణించినా కూడా అది లేవలెత్తబడుతుంది. ఎందుకనగా ఈ శరీరం సైతాను చెప్పిన క్రియలలో చేయకుండా పరిశుద్ధ ఆత్మకు ప్రియమైన కార్యలు చేసి గలాతీ 5:22 పలికిన ప్రతి ఒక్క ఫలాలతో నింపబడటం వలన ఈ శరీరం నశింపబడకుండా దైవశక్తి పొంది లేపబడుతుంది. యేసుక్రీస్తులో ఉండిన ఆత్మ ఆయన పరిశుద్ధంగా జీవించుటకు సిలువలో మరణించిన తర్వాత మళ్ళీ లేపించదే అదే ఆత్మ
ఆయన యేసుక్రీస్తుని ఆత్మను మనలో పొంది ఉన్నప్పుడు మనల్ని కూడా లేపుతుంది అని వాక్కు పరిచర్య రెండవది పట్టణంలో దేవుడు తెలియపరుస్తున్నారు. కనుక ఈ సువార్త పట్టణం చనిపోయిన లాజరును యేసుక్రీస్తు వచ్చి లేపటం. మొదటి పట్టణంలో నేను వచ్చి సమాధిని తెరుస్తారన్నాడుగా, ఇదిగో చూడండి, లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయినది. ఆయన బలహీనంగా వ్యాధ్యస్తుడుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తుకు తెలియపరిచారు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ వ్యాధి మరణానికి తీసుకొని వెళ్ళదు, నన్ను నమ్మినవాడు మరణించినను కూడా జీవిస్తాడు అని యేసుక్రీస్తు రాకటకు మునిపే సమాధి చేయబడ్డాడు లాజరు. యేసు వచ్చిన విషయం తెలిసిన వెంటనే మార్త పరిగెత్తి వచ్చి పలుకుతుంది. యోహాన్ సువార్త 11:21 యేసయ్యా, మీరు ఇక్కడ ఉండినచో నా సహోదరుడు చనిపోయేవాడే కాదు. 23వచనంలో యేసు ఆమెకి పలుకుతున్నాడు, నీ సహోదరుని నేను లేపుతాను. మళ్ళీ మార్త 24వచనం చెప్తుంది, దేవా నాకు తెలుసు చివరి రోజున అందరూ లేపబడతాడు. కానీ యేసు 25వచనంలో పలుకుతున్నాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవం. పునరుద్ధానం జీవం అన్నది ఒక క్రియే కాదు. యేసు అంటున్నాడు, నేనే పునరుద్ధానం, నేనే జీవం. యేసులో ఉన్నవారు పునరుద్ధాన శక్తిని పొంది ఉన్నాడు. యేసుని నమ్మినవాడు యేసుని జీవనం కలిగి ఉన్నాడు. వారికి మరణం ఉండదు. ఇది ఒక రహస్యం. యేసు పునరుద్ధానం మనం లేపుతాడని కాదు, ఆయనే పునరుద్ధానం, ఆయనలోనే మనం జీవిస్తాం. చనిపోయిన తర్వాత జీవం ఇస్తాడని కాదు, ఆయన జీవముగా మనలో ఉన్నాడు. పునరుద్ధానం అనేది ఒక వ్యక్తి, జీవం అనేది ఒక వ్యక్తి, అది యేసు ప్రభు. కనుక యేసుతో ఉన్నవారు, యేసుతో కలిసి జీవిస్తున్నవాడు మరణించరు. హల్లెలూయా. చూడండి, మార్త మాట్లాడింది, యేసయ్య వివరణలు చెప్పాడు, ఆమె అర్థం చేసుకోలేదు. ఆమె వెళ్ళి మరియాకు చెప్తుంది, నీపో యేసయ్యతో మాట్లాడు. 32వచనం మరియా పరిగెత్తి వచ్చి అక్క ఏ మాట పలికిందో అదే మాటను పలుకుతుంది, మీరు మాత్రం ఇక్కడ ఉండినొచ్చిన సహోదరుడు చనిపోయేవాడే కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆమెకు మళ్ళీ వివరిస్తాడు, ఆమెకు కూడా అర్థం కాలేదు. కనుక యోహాన్ సువార్త 11:35 యేసు కన్నీరు కార్చును అని రాయబడి ఉంది. ఇది లాజరు మీద ఉన్న ప్రేమతో జరిగిన కార్యమని మనం మాట్లాడుతున్నాం. అక్కడ కూడా రాయపడి ఉన్నది అని పరిశుద్ధాత్మ ఏం పలుకుతున్నారంటే, జీవమిచ్చిన దేవుడు ఆయనే అని, మరణించిన వారిని లేపటకు పంపబడిన తండ్రిని కుమారుడు ఆయనే అని వారు గ్రహించుటకు ఇంత కఠినంగా ఉంది. వారితో భుజించిన యేసుక్రీస్తు, వారు కుటుంబంలో ఉండిన యేసుక్రీస్తు, వారితో ఉండి కూడా వారు యేసుక్రీస్తే పునరుద్ధానమని, యేసుక్రీస్తు జీవమని వారు ఇంకా తెలియకుండా, మీరు ఉండినచ్చు నాకు సగో చనిపోయేవాడే కాదు, ఇప్పుడు 4 రోజులు అని ఆయనదని జరిగిన విషయంని కూర్చి మాట్లాడతారే తప్ప విశ్వసించలేదని ఆయన ఏడించాడు ఏమో. కానీ 39వచనం పలుకుతుంది, అన్ని ముగింపబడిన కార్యమును యేసుక్రీస్తు సమాధి నుండి మిమ్మల్ని లేపుతానని మొదటి పట్టణంలో చెప్పిన వాగ్ధ్యానం మొదటిగా పలుకుతున్నాడు. 39వచనం, రిమూవ్ ద స్టోన్, రాయిని పక్కన పెట్టండి. 40వచనం, దేవుని విశ్వసించండి, మీరు దేవుని మహిమను చూడబోతున్నారని నమ్మండి అంటున్నాడు. మొదటిగా అబ్బ నమ్మకం అని ఆ రాయిని పక్కన పెట్టేయండి. రెండవదిగా దేవుని మహిమను మనం చూడగలం, దేవుడు తన మహిమను చూస్తాడు, నమ్మిన వారికి ఆయన మగా అద్భుతమును చేయుటకు వేచి ఉన్నారని మనం నమ్ముము అంటున్నాడు. 41వచనం, యేసుక్రీస్తు ఇట్లా ప్రార్థన చేస్తున్నారు, తండ్రి
నీ నా ప్రార్థనను ఆలకించున్నావని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ లార్డ్ దట్ యు హర్డ్ మై ప్రేయర్. నా ప్రార్థనను ఆలకించినందుకు నీకు వందనం. వీరందరూ కూడా విశ్వసించుటకు నీ అర్పుదం చేయబోతున్నావని, జరగబోతున్న విషయంలో జరిగినట్లుగా యేసయ్య ప్రార్థిస్తున్నాడు. విశ్వాసం అన్నది కన్నులో చూసినది నీ చూసి నమ్మటం కాదు, చూడలేనిది నీ నమ్మటమే విశ్వాసం. మార్కు సువార్త 11:24లో ప్రార్థనలో ఏమి ప్రార్థించినను పొందియావు అని విశ్వసించు, అది మీకు ఇవ్వబడునని రాయపడి ఉంది. కనుక యేసుక్రీస్తు ఇక్కడ విశ్వసిస్తున్నాడు. 43వ వచనం, సమాధి దగ్గర నిలబడిన యేసుక్రీస్తు ప్రవచన పలుకుతున్నాడు, లాజరు బయటికి రా. రాయిని పక్కన పెట్టటం, దేవుడు మహిమను చూపిస్తారని నమ్మటం, దేవుడు తప్పకుండా అర్బుదం చేశాడని విశ్వసించి వందనం చెల్లించటం, 4వది ప్రవచన పలుకటం. ఎక్కడ ప్రవచన పలుకలేదో ఆ దేశం నాశనం అయిపోకను. ఒక అద్భుతం జరగాలంటే దేవుని వాక్కు ప్రకటింపబడాలి. వి హ్యావ్ టు రిలీజ్ ద అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చివరిగా 44వ వచనం, ఆయనను కట్టును వింపి ఆయన స్వతంత్రముగా పంపమండి. దేవుడు అర్బుదం చేయిస్తున్నాడు, కానీ మనలో మనమే కట్టుకున్న పాపం నుండి బయలుదేరాలని మనల్ని మనం నడిపించలేదంటే అద్భుతం మనలో జరగదు. కనుక దైవజనులారా, అద్భుతమైన వాక్కుతత్వం, అద్భుతమైన విషయమును శ్రీసభ మనకు బోధించున్నది, మరణం పాపం వలన వచ్చినను, యేసుక్రీస్తుని పరిశుద్ధమైన జీవితం ద్వారా, ఆయన సొంత మరణం ద్వారా మరణం జయింపబడి ఉన్నది, సైతాను ఓడింపబడి ఉన్నాడు. యేసు జీవం ఇవ్వటకు వచ్చి ఉన్నాడు, ఆయన మరణం ద్వారా మనకి జీవం. హల్లెలూయా. శరీరంలో జీవించిన, శరీర కోరికలను తీర్చుకొని జీవించిన, మన ఇష్టప్రకారం జీవించిన మనం మరణించిపోతాం. అదే సమయం యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను విశ్వసించిన వారికి మరణమే ఉండదు. ఆయనే పునరుద్ధానం జీవమని నమ్మిన వారు మరణించినను కూడా లేపబడతాడు. లాజరు లేపబడినట్లుగా మనం సమాధి చేయబడినను యేసురాజు వస్తాడు, మనం లేపుతాడు, పరలోకానికి మహిమగల శరీరమును మనకిచ్చి మనల్ని తీసుకొని పోతారనేది సత్యం. ఇది శ్రీసభ ఈరోజు మనకు బోధిస్తుందండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వస్తున్నప్పుడు కొంతమంది జీవిస్తూనే ఉంటారు. వారి పరిస్థితి ఏమిటి? వారు జీవంతోనే తీసుకొని పోబడతాడు. కొంతమంది ముందుగా విశ్వసించి చనిపోయిన వారు లేపబడతాడు, వారు కూడా యేసుతోనే పోతారు. హల్లెలూయా. ఈరోజు నుండి మరణం కూర్చిన భయం మీకు అవసరం లేదు. యేసుక్రీస్తులో ఉన్నవారికి మరణం మరణమే కాదు, యేసుక్రీస్తులో పుట్టటకు అది ఒక మెట్టు మాత్రమే. సావు చచ్చిపోయింది, మరణం మరణింప చేయబడి ఉన్నది యేసుక్రీస్తులో. యేసు నమ్ముదాం, పునరుద్ధానమైన యేసుక్రీస్తులో మన జీవితంని కొనసాగుతాం. దేవుడు మమ్మల్ని అందరిని దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, మరణాన్ని గెలించిన ప్రభువా, నీలో మా శరీరమును సమర్పించి ప్రార్థన చేసుకుంటున్నాం. ఆత్మ చెయ్యు కార్యములను నా శరీరం చెయ్యుటకు, ఆత్మ కోరికలు నా శరీరం చెయ్యుటకు శక్తిని ప్రసాదించు. ఎల్లప్పుడూ కూడా నిన్ను ధ్యానించి, నిన్నే సేవించి, మరణించినను మళ్ళీ లేపపడి నిన్ను చేరు భాగ్యం ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.